కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ నందు ఎలాంటి గొడవలు జరగకుండా సత్వర చర్యలు డీఈఓలు ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ఈటీపీ బీఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ఈవీఎంలలో పోల్డైన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్ మరియు ఎన్కోర్ ఫీడ్ చేయటం అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన స్టేటుటరీ నివేదిక రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు ఈ నెల 8వ తేదీలోపు నివేదించవలసిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సీఈఓ వేసినందు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపీ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.